ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మీరు ఇలా వచ్చారు? ఏ కళ్యాణ్? నా పవిత్రమైన దేహాన్ని నా భార్య తప్ప ఇంకెవరు చూడకూడదు అనుకున్నా, కానీ మీరందరూ చూసేస్తున్నారు. హాల్లోకి వచ్చేటప్పుడు సౌండ్ చేయాలని తెలీదా? ఏమైంది క్రాంతి, కళ్యాణ్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు? అమావాస్య పౌర్ణమి దగ్గర పడినప్పుడు ఆయన ఇలాగే బిహేవ్ చేస్తుంటారు. అంటే నాకు పిచ్చంటావా నిన్ను? మేడం, ఈ సూట్ కేసు ఏంటి? ఎవరిదో లగేజ్ అనుకుంటా. మళ్ళీ కొత్త మెంబర్ ఎవరైనా జాయిన్ అయ్యారా అండి? ఇది లగేజ్ కాదత్తయ్య, క్యాష్. 1,00,000 రూపాయలు. అంత క్యాష్ ఎక్కడది మేడం? మా ఉమెన్స్ సొంత క్లబ్ కట్టుకోవడం కోసం ఎప్పటినుంచో డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాం కళ్యాణ్. ఇవాళకి మొత్తం 1,00,000 రూపాయలు అయ్యింది. అంతేకాదండి, బిల్డింగ్ కట్టుకోవడానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మినిస్టర్ కూడా ఫ్రీగా ల్యాండ్ ఇస్తామని ప్రామిస్ చేశారు. అదే జరిగితే ఆపదలో ఉన్న ఎంతో మంది ఆడవాళ్ళకి నీడనిచ్చి ఆదుకునే అవకాశం దొరుకుతుంది. అంత క్యాష్ బ్యాంక్లో వేయకుండా ఇంటికెందుకు తీసుకొచ్చారు మేడం? ఇవాళ సండే, బ్యాంకీ హాలిడే. ఓ, మన ఆఫీస్లో పెడదామంటే స్టాఫ్ అంతా లీవ్లో ఉన్నారు. మా ఇంట్లో పెడదామంటే నీకు తెలుసు కదా చాలా ప్రాబ్లం అని. అందుకని క్యాష్ని మన ఇంట్లో పెడదామని తెచ్చామత్తయ్య. అంత క్యాష్ మా ఇంట్లోనా? వద్దు. ఏం బావా? ఏ అంటే, ఆ క్యాష్ పొరపాటున ఏ దొంగలో ఎత్తుకుపోతే ఎవరు సమాధానం చెప్తారు? అలా ఎందుకు జరుగుతుంది అత్తయ్య? జరిగితే ఏంటి అంటున్నాం, మీ ఇంట్లో పోయింది కాబట్టి ఆ డబ్బు మీరే కట్టాలి అంటే మేమెక్కడి నుంచి తేవాలి? ఎరా కళ్యాణ్. అవును, మా అమ్మ వాళ్ళు చెప్పిందే కరెక్ట్. రే కళ్యాణ్, ఏమైందిరా అంతలా అరిచావు? డబ్బులు తీసుకొని ఇంటి లోపల పెట్టు. అదేంట్రా, ఇప్పటి వరకు వద్దన్నావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? కొన్ని కళలు మనుషుల్లో ఎలాంటి మార్పునైనా తీసుకొస్తాయమ్మా.
అయినా మీతో నాకెందుకు గొడవ? మేడం అది లేవండి. నేను భవాని అని బయట పెడితే తేజ పూజాలిద్దరు సొంత అక్క చెల్లెళ్ళని, సూర్యకాంతం కూతుళ్ళని, వాళ్ళమ్మ చావుకి కారణం నువ్వేనని నిజం బయట పెట్టేస్తా. హత్య ప్రయత్నం చేయడానికి వచ్చిన ఈవిడ్ని అరెస్ట్ చేయకుండా ఆవిడ ఫేస్ చూస్తానంటారేంటండి? ఎస్ఐ గారు నమస్కారం అండి. మీరు పర్మిషన్ ఇస్తే సెల్లో ఉన్న మా ముసల్దానికి కాస్త టిఫిన్ పెట్టుకుంటానండి. థ్యాంక్స్ అండి. పెద్దమ్మా నిన్నట వరకు అచ్చోసిన ఆంబోతుల ఊరు మీద పడి తిరిగావు, ఇప్పుడు బోన్లో పడ్డ చుంచెరుకులాగా ఇక్కడే లాక్ అయిపోయావు. రా కాస్త టిఫిన్ తిందు. రా టిఫిన్ కాదురా, రక్తం రక్తం తాగుతాను. నాకు ఈ పరిస్థితి కలిగించిన ఆ క్రాంతి రక్తం తాగుతాను. నిష్టి వచ్చిన మాట్లాడడానికి ఇది మన ఇల్లు కాదే, సెల్లు. నీ మాట్లాగాని ఎస్ఐ గారు ఉన్నాడనుకో, దీనికి ఇంకా బుద్ధి రాలేదని మంచినీళ్ళు కూడా ఇవ్వద్దంటాడు. రేపే నిన్ను కోర్టులో సబ్మిట్ చేస్తారంట, ఆ తర్వాత నీ శేష జీవితం మొత్తం జైల్లోనే. పెద్దమ్మో నేనేమైపోవా? ఈ కర్పూరాన్ని బంధించి పెట్టే శక్తి ఇంకా పుట్టలేదురా. నేను జైలుకెళ్ళడం కాదు, కోర్టు మెట్లు కూడా ఎక్కను. ఇట్నించిటే బెయిల్ మీద ఇంటికొస్తాను చూడు. నేను బెయిల్ కోసం చాలా ట్రై చేశాను కానీ ఏ ఎదవ ఇవ్వట్లా. నువ్వు ఎదవి కాబట్టే అలా చెప్పుంటారు, కానీ నాకు బెయిల్ ఇస్తారు. ఎవరు? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.